గుజరాత్, చెన్నై తదితర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఉత్తరాంధ్ర మత్స్యకారులను స్వస్థలాలకు తీసుకురావాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో విశాఖపట్నం హార్బర్ అండ్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వీడియోగ్రాఫర్లకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జేవీఎస్ మాట్లాడుతూ, లాక్డౌన్ సమయంలో దేశ సంపదకు సృష్టికర్తలైన కార్మిక వర్గాన్ని ఆదుకోవడంలోనూ సౌకర్యాలు కల్పించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కార్మికులు వేల కిలోమీటర్లు నడిచే దుస్థితి ఏర్పడిందని, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ కుటుంబం 150 కిలోమీటర్లు నడవడం వల్ల అందులో 13 ఏళ్ల అమ్మాయి మృతి చెందడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మిక వర్గాన్ని పూర్తి స్థాయిలో ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి మసేన్ తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచమంతా అతలాకుతనం అవుతా ఉంది. అగ్రరాజ్యమైనటువంటి అమెరికాలో మృతుల సంఖ్య 50,000 దాటిపోయింది. అదే ప్రపంచాన్ని నేను అన్ని విధాలుగా నియంత్రించగలను అని చెప్పుకున్నటువంటి అమెరికాయే దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు భారత్లో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ప్రత్యేకించి ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబైలోని చాలా పెద్ద ఎత్తున ఉంది. ఈరోజు లాక్డౌన్ ప్రకటన చేసింది, కానీ ప్రభుత్వం ఈ దేశ సంపద సృష్టికర్తలైనటువంటి కార్మిక వర్గం, ప్రత్యేకించి వలస కార్మికులకు సంబంధించి వాళ్ళని నివారించేటటువంటి, లేకపోతే వాళ్ళకి సౌకర్యాలు కల్పించేటటువంటి దానిలోని సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన మనం చూసాం వేల కిలోమీటర్లు కుటుంబాలతో నడుచుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలోనూ కుటుంబం 150 కిలోమీటర్లు నడిచింది. 13 సంవత్సరాల పాప ఇంటికి దగ్గరికి రాగానే చనిపోయింది అమ్మాయి. అంటే ఇది చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. ఈరోజు కార్మిక వర్గం లేకపోతే దేశ సంపద పెరగదు, అసలు సృష్టే ఉండదు. అటువంటి కార్మిక వర్గానికి సరైనటువంటి సౌకర్యాలు కల్పించడంలో ఈ లాక్డౌన్ నేపథ్యంలో వాళ్ళని ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ ప్యాకేజీ ప్రకటన చేసిన లాక్డౌన్ తర్వాత ప్రకటన చేసినటువంటి ప్యాకేజీలో కూడా ఈరోజు ప్రధానంగా అటు వైద్య సిబ్బంది, రెండోది పారిశుద్ధ్య సిబ్బంది, మూడోది పోలీసు వారు, ప్రెస్ వారు, నాలుగో వాళ్ళుగా జనరల్గా కూడా ఫోర్త్ ఎస్టేట్ అంటారు, ప్రెస్ వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున దీనికి సరైనటువంటి పద్ధతిలో ప్రచారం చేయడంలో తమ వంతు కృషి చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా మినహాయింపు లేదు. వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున ఈ కరోనా ఒకే ఛానల్లో ఉండేటటువంటి 25 మందికి చెన్నైలో వచ్చింది, అలాగే ముంబైలో 40 మందికి ఒకసారి వచ్చింది. అనేక చోట్ల కరోనా బారిన ప్రెస్ కార్మికులు కూడా, ప్రెస్ ఉద్యోగులు కూడా పడేటటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ఇటీవలనే ప్రభుత్వం కొంత రిలీఫ్ని కల్పించింది తప్ప వాళ్ళను ఆదుకునేటటువంటి పద్ధతుల్లో ఎక్కడా సరైన చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో సిపిఐగా ఈరోజు మేము డిమాండ్ చేస్తుంది, ఏఐటీయూసీగా కానివ్వండి, వీరావల్లో, గుజరాత్ వీరావల్లోని దాదాపు 3,847 మంది ఉత్తరాంధ్రకు చెందినటువంటి మత్స్యకారులు అక్కడికి వలసపోయి ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు చనిపోయారు. వాళ్ళని వాళ్ళ స్వస్థలాలకు తీసుకొని రావడానికి ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేయట్లేదు. అలాగే మాల్పే, ఉడిపి జిల్లాలోని మాల్పేలో దాదాపు 600 మంది మత్స్యకారులు ఉన్నారు. చెన్నైలో 200 మంది ఇంకా చిక్కుకుపోయారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ స్వస్థలాలకు తీసుకొని వచ్చి అక్కడే క్వారంటైన్లో పెట్టండి, వాళ్ళకు ఒక రక్షణ అన్నది ఉంటుంది. వాళ్ళని బోటుల్లోనే ఉండమని చెప్తా ఉన్నారు. దీనివల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అందుకనే తక్షణమే ఈ మత్స్యకారులందరినీ కూడా, ఎవరైతే ఇతర రాష్ట్రాలకు వలసలకు పోయారో వాళ్ళందరినీ కూడా తక్షణమే వాళ్ళ సొంత జిల్లాలకి తీసుకొని వచ్చి అక్కడ క్వారంటైన్లో పెట్టాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలి. కమ్యూనిస్టు పార్టీగా మేము ఇప్పటికే హైకోర్టులో వలస కార్మికులకు సంబంధించి సరైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పని కేసు వేసాం. రేపు 27వ తారీఖున అది హీరింగ్ వస్తుంది. 27వ తారీఖున ఈ మొత్తం వివరాలతోనే కోర్టు ముందుకు తీసుకొని పోయి ప్రభుత్వం మీద సరైన చర్యలు తీసుకునే పద్ధతుల్లో మా వంతు కృషి చేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. జనరల్ సెక్రటరీ విశాఖపట్నం హార్బర్ అండ్ పోర్ట్ వర్కర్స్ యూనియన్, ఈ యూనియన్ను స్థాపించి దాదాపు 86 సంవత్సరాలు పైగా అయిపోయింది. కార్మిక సేవల్లో ఎనలేనటువంటి సేవలు చేస్తున్నటువంటి ఈ జిల్లాలో మొట్టమొదటి కార్మిక సంఘం మా విశాఖపట్నం హార్బర్ అండ్ పోర్ట్ వర్కర్స్ యూనియన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కార్మికుల గురించే సేవలు చేస్తూ వారి అభివృద్ధిని, వారి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు లేకుండా చేయడంలోనే కీలకమైనటువంటి పాత్ర నిర్వహించింది. ఈవేళ
ప్రపంచంలో ఎక్కడ కని విని ఎలుగులేనటువంటి పద్ధతిలో ఈ కరోనా అన్నటువంటిది వచ్చి మేధావి వర్గం అనుకున్నటువంటి విర్రవీగినటువంటి అమెరికా దేశస్థులు కూడాను మా చేతిలోనే ప్రపంచ దేశాలన్నీ ఉన్నాయన్నటువంటి అమెరికా కూడా ఈ వేళ గడగడలాడి రోజు రోజుకి మృతుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నటువంటిది. అడ్వాన్స్డ్ కంట్రీస్ అనుకున్నటువంటి యూరోపియన్ కంట్రీస్లోనూ అలాగనే ఇటలీలోనూ వగైరా దేశాల్లోనే విపరీతంగా ప్రబలిపోయి అసలు కంట్రోల్ చేయగలిగినటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఇటువంటి కష్టకాలంలోనే ఇక్కడ మన భారతదేశానికి సంబంధించి ఈ వేళ సంపద సృష్టిస్తున్నట్టు భారతదేశమే కాదు ప్రపంచంలో సంపద సృష్టిస్తున్న వారు ఎవరు అంటే కార్మికులు మాత్రమే సృష్టిస్తున్నారు. కానీ దాన్ని అనుభవించేటటువంటి అంబానీలు అదానీలు వారు బాగా హ్యాపీగా ఉన్నారు. ఈవేళ వారు కూడా అడ్రస్ లేనటువంటి పరిస్థితి అయిపోయింది. ఎవరి చేతిలో లేనటువంటి ప్రకృతి చేతిలోనే ఈవేళ ప్రపంచం అంతా ముందుకి వెళ్తున్నటువంటి దశలో దాన్ని కనిపెట్టడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు.